రకరకాల పొజిషన్స్లో సెక్స్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్నో లవర్నో భార్యనో సాటిస్ఫై చేయాలన్న కోరిక కామ్ కసి అన్నీ నీకు ఉంటాయి. 6 బెస్ట్ పొజిషన్స్, 9 బెస్ట్ పొజిషన్స్ టు డూ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. ఇవన్నీ కూడా 30 మినిట్స్ కనీసం చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకే వర్తిస్తాయి. ఎందుకంటే ఇన్ని పొజిషన్స్లో చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఒక్కొక్క పొజిషన్లో చేస్తేనే ఫీల్ వస్తుంది. అలా కాకుండా ఓవరాల్గా నువ్వు కనీసం ఒక 2 మినిట్స్ కూడా చేయలేకపోతే ఇన్ని పొజిషన్స్ గురించి నేర్చుకొని కూడా పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క పొజిషన్లో జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ నువ్వు చేయడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏ పొజిషన్లో సెక్స్ చేస్తే బెస్ట్ అనేది పక్కన పెడితే అసలు ఏ పొజిషన్స్లో సెక్స్ చేస్తే ఎక్కువసేపు చేయగలవు అనేది నువ్వు నేర్చుకోబోతున్నావు. సో రకరకాల సెక్స్ పొజిషన్స్లో సెక్స్ చేయడానికి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే నువ్వు ఎక్కువసేపు చేయగలగాలంటే 1 మినిట్ లోపు 2 మినిట్స్ లోపు డక్అట్ కావద్దు. ఈ సీరియస్కన్నా నుంచి బయటపడడానికి 3 వండర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి నువ్వు లేజీగా ఉండాలి. అంటే జనరల్గా అమ్మాయి ఫిక్స్ అయి ఉంటే అబ్బాయి స్ట్రోక్స్ ఇస్తూ ఉంటాడు. అలా కాకుండా నువ్వు లేజీగా ఏమి ఇంట్రెస్ట్ లేనట్టు పడుకో, ఒక పొజిషన్లో ఉండు, నీ వైఫ్నో నీ పార్ట్నర్నో చేయమని చెప్పి యాక్టివ్గా. ఎందుకంటే నువ్వు యాక్టివ్గా చేసేటప్పుడు నీకు కంఫర్టబుల్ ఉండేటట్టు నువ్వు చేస్తావు. అదే నువ్వు లేజీగా ఉండి నీ వైఫ్నే చేయమంటే తనకి కంఫర్టబుల్ ఉండే పొజిషన్లో తను చేస్తుంది. ఈ టెక్నిక్ ఫాలో అయితే డ్యువల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటేంటి, నీకు తొందరగా స్టిమ్యులేషన్ రాదు, సో దట్ నువ్వు ఎక్కువసేపు చేయగలవు. రెండోది డబల్ ధమాకా ఏంటంటే నీ వైఫ్కి ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అల్టిమేట్గా నీ వైఫ్ని సాటిస్ఫై చేయాలనేదే నీ కోరిక కదా, ఆటోమేటిక్గా తన కోరిక తనే తీర్చుకున్నట్టు అవుతుంది, తనకు సాటిస్ఫాక్షన్ విపరీతంగా వస్తుంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి చెంచాలాగా, అంటే స్పూన్. సో నీ వైఫ్ ఒక పక్కన తిరిగి పడుకుంటే తన వీపు నీ ఛాతికి ఎదుర్కొనేటట్టు ఇట్లా పడుకో. పడుకున్నప్పుడు అప్పుడు నువ్వు సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేందుకు ప్రయత్నిస్తే నీ అంగం అనేది పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళదు. సో నీకు చలనం అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే స్టిమ్యులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందో అప్పుడు శీఘ్రస్కలనం కూడా తగ్గే అవకాశం ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువసేపు చేయగలవు. ఈ పొజిషన్లో కూడా డబల్ ధమాక అయిందంటే ఈ పొజిషన్లో చేస్తుంటే క్లైటోరిస్ని స్టిమ్యులేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో నీ పార్ట్నర్ సాటిస్ఫై అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. థర్డ్ ఇంట్రెస్టింగ్ పొజిషన్ ఏంటంటే అందరూ కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ గురించి మాట్లాడతారు. అంటే లోపలికి పెట్టే దాని గురించి మాట్లాడతారు. కానీ ఇంకో పొజిషన్ ఉంది, ఎక్స్టర్నల్ కోర్స్. అంటే నీ వైఫ్ పడుకునే పొజిషన్లో ఉన్నప్పుడు తన మీద పడుకొని నీ అంగం అనేది తన యోనికి ఇట్లా టచ్ అయ్యేటట్టు బయట బయటనే పర్పెండిక్యులర్గా రబ్ చేయి. అలాంటప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే విపరీతమైన క్లైటోరల్ స్టిమ్యులేషన్ రావడం వల్ల నీ వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతుంది. అప్పుడు నీకేంటంటే సెక్షువల్ స్టిమ్యులేషన్ తక్కువనే ఉంటుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు కదా, ఓన్లీ బయట బయటనే ఉండే కాబట్టి నీకు సెక్షువల్ స్టిమ్యులేషన్ తక్కువ ఉంటుంది. సో నీకు సెక్షువల్ స్టిమ్యులేషన్ తక్కువ ఉంటుంది, నీ వైఫ్కేమో ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా తను సాటిస్ఫై అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ పొజిషన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇంకో బెస్ట్ పొజిషన్ సెక్స్ చేయడానికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను, అది చూడకపోతే పైన లింక్ ట్యాప్ చేసి చూడు. దాని గురించి షార్ట్గా బ్రీఫ్గా చెప్పాలంటే నువ్వు బెడ్ మీద పడుకొని నీ పార్ట్నర్ నీ మీద కూర్చుంటే ఆటోమేటిక్గా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి లాగడం వల్ల ఎంతో కొంత ఎజాక్యులేషన్ టైం అనేది పెరుగుతుంది. సో ఎరెక్షన్ అనేది చాలా ఎక్కువసేపు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ పొజిషన్స్లో చేయడం ఎంత ఇంపార్టెంటో ఈ పొజిషన్స్లో చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే నువ్వు ఏ పొజిషన్లో సెక్స్ స్టార్ట్ చేసినా నీ అంగం అనేది యోని లోపలికి పెట్టిన తర్వాత ఒక 10 to 15 సెకండ్స్ అలానే ఉంచు. ఎందుకంటే అప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు నువ్వు మేనేజ్ చేయగలవు కదా. ఎప్పుడైతే గట్టిదనం అనేది తగ్గుతున్నదో అప్పుడు మాత్రమే స్లోగా సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది స్ట్రోక్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయి. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే పచ్చి పచ్చిగా ముద్ద ముద్దగా ఉన్న యోనికి నీ అంగం అనేది ట్యూన్ అవుతుంది. సో తర్వాత నువ్వు ఎక్కువసేపు చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మధ్య మధ్యలో నువ్వు గుర్తు చేసుకొని మరీ ఫుల్ బ్రీత్ తీసుకో. ఇలా ఫుల్ బ్రీత్ తీసుకోవడం వల్ల ఏమవుతుంటుందంటే నీ లోపల ఉన్న అతి ఉత్సాహం, అతి కోరిక, టెన్షన్, అతి కామం అనేది తగ్గిపోయి నీ సెక్షువల్ కెపాసిటీ అనేది పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నీ అనుభవంలో ఏ సెక్స్ పొజిషన్లో చేస్తే ఎక్కువసేపు చేయగలవు అనేది డీటెయిల్ కమెంట్ చేయి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో షేర్ చేయమని అడగను, కానీ నచ్చితే లైక్ చేయి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయి, నెక్స్ట్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయి. నీ అంగం చిన్నగా ఉంటే ఏం చేయలేదు వీడియోని ఇంకా చూడకపోయింటే వెంటనే ఈ లింక్ ట్యాప్ చేసి చూడు. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ కవర్ చేయలేదు క్లియర్గా కమెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. ఇట్లా మీ డాక్టర్ రేవియ సైకియాట్రిస్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.